రాత్రికాల ప్రార్థన. కృపామయుడా, కృపా సత్య సంపూర్ణుడా, మీ యొక్క అత్యున్నతమైన నామాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా, ఉదయకాలము నుంచి ఈ రాత్రి వరకు కూడా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అయా, ఈ రాత్రి సమయంలో కూడా మేము సజీవులంగా నిలవబడ్డాము అంటే అయా మీరు మా ఎడల చూపించిన కృపను బట్టి అది సాధ్యమై ఉన్నది తండ్రి. అవును తండ్రి, ఈరోజున మా ప్రయాణాలు, మా పనులు, మా ఉద్యోగ వ్యాపారాలు తండ్రి ప్రతి వాటిలో మాకు తోడై ఉండి నడిపించారు నాయన. క్షేమాన్ని దయచేశారు, ఏ ప్రమాదాలు మమ్మల్ని ముట్టకుండా కాపాడారు, ఏ లోటు ఏ లేమి మమ్మల్ని తాకకుండా తండ్రి ప్రతి విషయంలో సమృద్ధినిచ్చి పోషించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. మరొకసారి మీ సన్నిధిలో ఈ విధంగా సజీవులంగా చేరి కుటుంబంతో కలిసి ఈ విధంగా ప్రార్థించుకునే భాగ్యమును ధన్యతను మా అందరి జీవితాల్లో ఈ రాత్రిని కలగజేసినందుకు కోట్లాది కోట్ల కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము తండ్రి. యెషయా గ్రంథము 46:13 నా నీతి దగ్గరికి రప్పించి ఉన్నాను, అది దూరమున లేదు, నా రక్షణ ఆలస్యము చెయ్యలేదు. ఆమెన్. అవును తండ్రి, ఈరోజున ఈ రాత్రిన మాకు వాక్యం ద్వారా సెలవిస్తున్నారు మీ యొక్క రక్షణ అనేది ఎంతో దూరంలో లేదని, అయా ప్రతి ఒక్క బిడ్డను మీరు రక్షించబోతున్నారని, అయా ఎవరిని కూడా తండ్రి మీరు మరచిపోలేదని ఈ రాత్రిన మాకు సెలవిస్తున్నందుకు స్తోత్రాలు. ఎవరైతే నాయన దేవుని కార్యం ఆలస్యమైందని బాధపడుతున్నారో, ఎవరైతే ప్రభువా వారి జీవితాల్లో మీ యొక్క రక్షణ కోసం, మీరు చేసే అద్భుతం కోసం వేచి చూస్తున్నారో, అయా వారందరిని బట్టి అడుగుతున్నాం. వారి జీవితంలో కూడా మీ రక్షణను కనపరచండి తండ్రి. వారికి కావాల్సిన అవసరతను, వారికి కావాల్సిన విడుదలను, వారికి కావాల్సిన నడిపింపును మీరే దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఎంతోమంది బిడ్డలు ఈ రాత్రికాల సమయంలో పలు ప్రాంతాల నుంచి ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారయ్యా. వారందరిని బట్టి అడుగుతున్నాం తండ్రి, వారిని దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. ఎన్నో విధాలైన సమస్యల చేత మీ పాద సన్నిధిన బిడ్డలు చేరి ఉంటుండగా వారి ప్రతి సమస్యకు తండ్రి మీరు జవాబు దయచేయమని, దయచేస్తారనే విశ్వాసంతో మేము ప్రార్థిస్తున్నాం నాయన. అయా శారీరక పరమైన బలహీనతల చేత, ఎన్నో భయంకరమైన రోగాల చేత ఎంతోమంది దుఃఖిస్తుండగా వారందరినీ దర్శించండి. వారికి ఉన్నటువంటి ప్రతి ఒక్క అనారోగ్య సమస్య నుంచి విడుదల దయచేయండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకున్న ప్రతి రోగము నుంచి యేసునామంలో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము. అపవాది క్రియలన్నింటినీ కూడా యేసునామంలో లయపరచమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా కుటుంబంలో ఉన్న ప్రతి విధమైన కలహాల నుంచి విడుదల దయచేయండి తండ్రి. అయా ఎవరి మధ్య ఎటువంటి తారతమ్యాలు విభేదాలు లేకుండా ప్రేమతో జీవించే కృప దయచేయండి తండ్రి. యవన బిడ్డలకు మారు మనసును అనుగ్రహించండి, తల్లిదండ్రులకు లోబడే హృదయాన్ని వారికి దయచేయండి నాయన. భార్యాభర్తల మధ్య ఉన్న గొడవల నుంచి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి కుటుంబాలను కట్టుమని అడుగుతున్నాం నాయన. అయా అప్పులతో ఎవరైతే తండ్రి ఈ రాత్రిన దుఃఖిస్తున్నారో ప్రతి అప్పు నుంచి విడుదల దయచేయండి. అయ్యా వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని ఉన్నత స్థానంలో నిలబెట్టమని ప్రార్థిస్తున్నాము. ఎవరైతే ఉద్యోగం కోసం ప్రార్థిస్తున్నారో వారందరికీ మంచి జాబును దయచేయండి తండ్రి. ఎవరైతే గర్భఫలం కోసం మొరబెడుతున్నారో ఆ మూసుకుపోయినటువంటి గర్భాన్ని మీరు తాకి బిడ్డలకు సంతాన భాగ్యమును దయచేయమని అడుగుతున్నాం నాయన. ఎవరైతే వివాహాల కోసం ప్రార్థిస్తున్నారో అయా మీ యొక్క చిత్తాన్ని వారి ఎడల కనపరచండి తండ్రి. అయా ఎంతోమంది బిడ్డలు లోన్స్ కోసమని, గృహాల కోసమని, పెన్షన్స్ ప్రమోషన్స్ కోసమని ఎదురు చూస్తుండగా అయా వారికి వారి జీవితంలో కార్యాన్ని జరిగించండి నాయన. వివిధ దేశాలు వెళ్తున్నారు, వీసా ఇమిగ్రేషన్స్లో మీరు సహాయం దయచేయండి. ఎవరైతే విదేశాల్లో ఉన్నారో తండ్రి వారందరికీ మీ కాపుదల అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా కోర్టు కేసుల్లో నుంచి, ల్యాండ్ సమస్యల్లో నుంచి కూడా విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మా భారతదేశాన్ని, దేశ ప్రజలను ఆశీర్వదించండి. దేశ సైనికులకును,
వారి కుటుంబాలకు మీరు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాము. ఈ యొక్క రాత్రికాల సమయంలో మమ్మల్ని అందరినీ మరొకసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మేమందరము కూడా సేద తీరబోతుండగా కంటి నిండా నిద్ర మేము కలిగి ఉండులాగున, నిద్రలేమి పీడకల సమస్యలతో, బలహీనతలతో, భయాలతో ఎవ్వరు కూడా ఈ రాత్రిని బాధించబడకుండా అయా అపవాది క్రియల చేతను, దొంగల చేతను, హాని కలిగించేటువంటి పరిస్థితి చేతను, శత్రువుల యొక్క ఆలోచనల చేతను ఎవ్వరు కూడా ఈ రాత్రిన ఇబ్బందులు పడకుండా మీ కంచా మీ కాపుదల మా గృహాల చుట్టూ దయచేయండి. మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని మీ పాద సన్నిధిన పెడుతుండగా మరలా ఉదయకాల సమయాన్నే మీ పాద సన్నిధిన సజీవులముగా చేరి మిమ్మల్ని స్తుతించుకొనడానికి, ఆరాధించుకొనడానికి మాకు కృప దయచేయమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.